అవతార్ మెహేర్ బాబాకి జై. భగవత్ వచనములు గాడ్ స్పీక్స్ మూడవ భాగము వివిధ వర్గముల లక్షణములు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డిఫరెంట్ కింగ్డమ్స్. మానవ ఉపాధిలో చైతన్యము యొక్క సంపూర్ణమైన వికాసమును పొందడానికి గాను పరిణామక్రమము శిల నుండి లోహమునకు, లోహము నుండి వృక్షమునకు, వృక్షము నుండి క్రిమికి, క్రిమి నుండి మత్స్యమునకు, మత్స్యము నుండి పక్షికి, పక్షి నుండి జంతువుకు, చివరగా జంతువు నుండి మానవ ఉపాధికి ఏడు ప్రధానమైన దాటులు, మేజర్ లీప్స్ వేయవలసి వచ్చింది. వీటిలో ఒక్కొక్క వర్గము విభిన్నమైన లక్షణములను కలిగి ఉంటుంది. శిలావర్గపు లోహవర్గపు లక్షణములు. శిలా ఉపాధులలోనూ లోహ ఉపాధులలోనూ ఆత్మ స్థూల ప్రపంచపు తొలి అనుభవములను పొందుతుంది. శిలా ప్రపంచము వలనే లోహ ప్రపంచము కూడా జడము మరియు ఘనస్థితికి సంబంధించినది. ఈ రెండు వర్గముల పరిధిలోనూ అనేకమైన జాతులు ఉంటాయి. శిలా లోహ సంబంధమైన ఘనస్థితిలో జీవము, శక్తి నిగూఢముగా ఉంటాయి. అందువలన అవి స్థావరములుగా పరిగణింపబడతాయి. శిలారూపములు, లోహరూపములు తమంత తాముగా కదలలేవు, అనగా వాటికి ఇచ్ఛాచలనము ఉండదు. అందుచేత ఈ ఉపాధులతో అనుసంధింపచేసేటువంటి చైతన్యము స్థూల ప్రపంచములో బల్లపరుపుగా భూమికి సమాంతరంగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వృక్షజాతుల లక్షణములు. వృక్షజాతులలో చైతన్యము తనను సగము స్థావరంగాను సగము జంగముగాను అనుభూతి పొందుతుంది. వృక్ష ఉపాధికి సంబంధించిన పెరిగిన చైతన్యము నిట్ట నిలువుగా తిన్నగా నిలబడడం ద్వారా స్థూల ప్రపంచంలో తన అస్తిత్వమును వ్యక్తపరుచుకుంటుంది. అయితే ఈ విధంగా నిట్ట నిలువుగా నిలబడడానికి గాను వృక్ష ఉపాధులు భూమి, రాయి వంటి వాటి సహాయం తీసుకోవలసి వస్తుంది. అవి తమంతట తాము నిలబడనూ లేవు. ఒకే చోట వేలును ఉండడం మూలాన ఒక చోటి నుండి మరో చోటికి తమంత తాముగా కదలనూ లేవు. క్రిమివర్గ లక్షణములు. క్రిమి చైతన్యంలో ఆత్మ ఇచ్ఛాచలనము యొక్క అనుభవములను ప్రోగు చేసుకుంటుంది. అది తనను జంగముగాను అనుభూతి పొందుతుంది. మరింతగా ఎక్కువైన చైతన్యమును పొందే ప్రయాసలో క్రిమి చైతన్యయుత ఆత్మ స్థూల ప్రపంచంలో తొలుత వెన్నెముక్క లేని జీవిగాను, తదుపరి వెన్నెముక్క కలిగిన జీవిగాను అనుభవములను పొందుతూ విభిన్న జాతుల క్రిములుగా ప్రాకుతూ ఉంటుంది. ఒక్కొక్క మారు కాల జతలతోనూ, ఒక్కొక్క మారు అనేక జతల కాళ్ళతోనూ, కొన్ని మార్లు కాళ్ళ జత, రెక్కల జత సాయంతోనూ ప్రాకుతూ ఇచ్ఛాచలనమును ప్రదర్శిస్తుంది. క్రిములు రోమములతో కూడినవి కానీ మెత్తగా ఉండేవి కానీ, పట్టువలే మృదువుగా ఉండేవి కానీ, కఠినంగా ఉండేవి కానీ, పొలుసులతో కూడి ఉండేవి కానీ, చర్మాలను కలిగి ఉంటాయి. క్రిమి తన ఉనికికి జీవమునకు సంఘర్షణ సలుపుతూ ఇంద్రియ జ్ఞానమును, జీవమును కలిగి ఉంటుంది. ఒక్కొక్క మారు అది ఉభయచరముగా నేలపైనే కాక నీటిలో కూడా ఇచ్ఛాచలనమును కలిగి ఉంటుంది. ఈ వివరణ నిమిత్తమై
క్రిమి ఉపాధులలో అన్ని జాతుల క్రిములు, కీటకములు, సరీసృపములు, ఉభయచరములు చేరుతాయి. కాళ్ళను రెక్కలను కలిగి ఉన్నప్పుడు కూడా అవి ప్రాకే స్వభావాన్ని కనబరుస్తూ పక్షుల కంటే జంతువుల కంటే విలక్షణంగా ఉంటాయి. క్రిమి ఉపాధి బల్ల పరుపుగా ఉంటుంది. తిన్నగా నిలబడలేక నేలపై పరున్నట్లుగా ఉంటుంది. మత్స్య వర్గ లక్షణములు. మత్స్య చైతన్యయుత ఆత్మ. వివిధ మత్స్య జాతులతో తాద్యాత్మ్యత చెంది స్థూల ప్రపంచమును జలచరముగా అనుభవములను పొందుతూ ఉంటుంది. మత్స్యము మొప్పలను కలిగి ఉంటుంది. అది జీవ పోరాటాన్ని సల్పుతుంది. మత్స్య చైతన్యయుత ఆత్మ స్థూల ప్రపంచంలో తన ఉనికిని నిట్ట నిలువుగా చాటుకోలేదు. తలను తిన్నగా పైకెత్తి నిలుపలేని నేలపై పరుండే ప్రాణిగా అనుభవమును పొందుతూ ఉంటుంది. పక్షి వర్గ లక్షణములు. రెక్కలు కలిగిన వెన్నెముక గల ప్రాణిగా పక్షి గాలిలో ఎగరగలగడమే కాక తన రెండు కాళ్ళతో స్థూల ప్రపంచంలో నిటారుగా నిలబడగలదు. కనుక పక్షి ఉపాధి చైతన్యమును నూతన అనుభవములతో పరిపుష్టం చేస్తుంది. జంతువర్గ లక్షణములు. జంతు రాజ్యములో ఉండే అనేక విధముల రూపముల ద్వారా జంతు ఉపాధి నూతన అనుభవములను అందజేయగలదు. కనుక అది చైతన్యమునకు మరింత విస్తృతినీయగలదు. జీవము, ఇంద్రియ జ్ఞానము, ఇచ్చాచలనము కలిగిన చతుష్పాదులు జీవము పోరాటమును ఎదుర్కోవాలి. కొన్ని మార్లు అవి శాకాహారులుగా ఉంటే కొన్ని మార్లు మాంసాహారులుగా ఉంటాయి. జంతు చైతన్యము స్థూల ప్రపంచములో తన అస్తిత్వమును తిన్నగా నిటారుగా ఉండే ముద్రలో వ్యక్తపరుచుకోదు. నేలవైపు వాలే తలతో క్రిందికి చూస్తూ ఉండే స్వభావమును కలిగి ఉంటుంది. అయితే కోతులు జంతువులలో అత్యంత పరిణితి చెందినవి. అవి మానవుల వలె తిన్నగా నిలబడడానికి ప్రయత్నిస్తాయి. మానవుల లక్షణములు. ఆత్మ యొక్క పరిణామ చైతన్యం మానవ ఉపాధిలో పూర్తి పరిణితిని పొందుతుంది. చైతన్య వికాస క్రమము మానవ ఉపాధిలో అంతమవుతుంది. ఇక్కడ చైతన్యం పూర్తిగాను సంపూర్ణంగాను ఉంటుంది. మానవ శిశువు జన్మించినప్పుడు నేలపై బల్ల పరుపుగా మాత్రమే పరుండగలుగుతును. ఆ శిశువు చాలా కాలం ఈ స్థితిలో ఉంటుంది. త్వరలో ఆ శిశువు మొదట తిన్నగా కూర్చునే స్వభావాన్ని, తర్వాత నిటారుగా నిలబడే స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆత్మ యొక్క పూర్తిగా వికసించిన మానవ చైతన్యం చివరగా నిటారుగా ఉండే ముద్రలో స్థూల ప్రపంచంలో తన అస్తిత్వమును చాటుకుంటుంది. అధిరోహించే ఆత్మ, ది అసెండింగ్ సోల్. లోహముగా మరణించి నేను వృక్షంబునైతి, వృక్షముగా మరణించి లేచితి జంతువునగను, మరణించి జంతువుగా మానవుడనైతి ఏల భయపడేవలె నేను, మరణించి నేనెప్పుడు తక్కువైతిని గనుక, అయినను మరొక మారు మరణించదను నేను. ధన్య దేవదూతల స్థాయికి ఎదుగు గొరకు, కానీ దేవదూతల స్థితి నుండి కూడా సాగవలే ముందుకు. దైవంబు తక్క సర్వము సమసిపోవు. దేవదూత స్థితిని నేను త్యజించినప్పుడు ఏ మనసు ఎన్నడూ ఊహించలేనట్టి పగిది నౌందును. ఆహా, నాకు ఉనికి లేకుండుగాక. ఉనికి లేని స్థితియే ఘంటానాదములతోడ వాణి వద్దకు మనము తిరిగి చేరుదము అని నిరంతరము నినదించుచుండుగాక. సద్గురు రుమి. అవతార్ మెహేర్ బాబా కీ జై.